హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సుమందరికి నమస్తే. నా పేరు గౌతమ్, మీరు చూస్తున్నారు గౌతమ్ టెక్నో. ఫ్రెండ్స్, మనకు రీసెంట్గా వచ్చేసి షామీ రెడ్మీ నోట్ 9 సిరీస్ని అయితే మన ఇండియాలో లాంచ్ చేయడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు మనకు రెడ్మీ 9 సిరీస్ కూడా మన ఇండియాలో లాంచ్ చేయబోతుంది అని అయితే రూమర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే ఇవాళ వీడియోలో మనం వచ్చేసి రెడ్మీ 9 యొక్క ఫుల్ డీటెయిల్స్, అలాగే దీని స్పెసిఫికేషన్, దీని ప్రైస్ డీటెయిల్స్ గురించి ఇవాళ వీడియోలో మనం మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీకు ఇలా మొబైల్ ఫోన్స్ గురించి, అలా గ్యాడ్జెట్ అన్బాక్సింగ్స్ గురించి ఇంట్రెస్ట్ కావండి, కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, దాని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా ఈ వీడియోస్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, నచ్చకపోతే తప్పకుండా డిస్లైక్ చేయండి. మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి. ఇక లేట్ లేకుండా వీడియో మొదలుపెడదామా. ఒక లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా రెడ్మీ 9 యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. ఫ్రంట్స్ వచ్చేసి మనకు గ్లాస్ బిల్తో వస్తుంది, అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లాస్టిక్ బిల్తో వస్తుంది, అలాగే చుట్టూ ఫ్రేమ్ కూడా మనకు ప్లాస్టిక్ ఫ్రేమ్తోనే మొబైల్ ఫోన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇక దీంట్లో మనం పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే ఇది యూఎస్బీ 2.0 టైప్ సి పోర్ట్తో వస్తుంది, అలాగే దీంట్లో మనకు 3.5 హెడ్ ఫోన్ జాక్ ఇచ్చారు, సింగిల్ స్పీకర్తో వస్తుంది, అలాగే ఇది మనకు డ్యూయల్ సిమ్స్కి సపోర్ట్ చేస్తుంది, అలాగే మైక్రో ఎస్డి కార్డ్కు మనకు డెడికేటెడ్ స్లాట్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇది 6.53 ఇంచెస్ ఐపీఎల్సిడి ప్యానల్తో వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఫుల్ హెచ్డి డిస్ప్లే, దీంట్లో పిక్సెల్ చూసుకుంటే 1080x2400 పిక్సెల్స్ అనేవి ఉంటాయి. ఇక దీని ఒక ఆస్పెక్ట్ రేషియో చూసుకుంటే ఇది మనకు 20:9 ఆస్పెక్ట్ రేషియోతో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. దీంట్లో మనం పీపీఐ చూసుకుంటే ఇది మనకు 409 పీపీఐ డెన్సిటీ అనేది ఉంటుంది. ఇక ఇది మొబైల్ ఫోన్ వచ్చేసి మనకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అయితే ఫ్రంట్ సైడ్ ప్రొటెక్ట్ చేశారు ఫ్రెండ్స్. మనం టాప్ లో ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకు వాటర్ డ్రాప్ నాచ్ కెమెరాతో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సింగిల్ 8 MP కెమెరా అనేది దీంట్లో ప్రొవైడ్ చేశారు. ఇక బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు టోటలీ క్వాడ్ కెమెరా సెటప్తో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. మెయిన్ కెమెరా చూసుకుంటే 13 MP మెయిన్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. దీని ఒక అపేచర్ వచ్చి F2.2 అనేది ఉంది, అలాగే 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వాడారు, దీని ఒక అపేచర్ వచ్చి F2.2 అనేది ఉంది, అలాగే 5 MP మైక్రో సెన్సార్ వాడారు, దీని ఒక అపేచర్ వచ్చేసి F2.4 అనేది ఉంది, అలాగే 2 MP డెప్త్ సెన్సార్ వాడారు, దీని ఒక అపేచర్ వచ్చేసి కూడా F2.4 అనేది ఉంది ఫ్రెండ్స్. ఇలా మనకు టోటలీ క్వాడ్ కెమెరా సెటప్తో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. ఇక మనం కెమెరా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్లో ఎల్ఈడి ఫ్లాష్, అలాగే హెచ్డిఆర్ ప్యానరోమా, పోర్ట్రేట్, నైట్ మోడ్, ఇలా అన్ని మొబైల్స్లో మాదిరి దీంట్లో కూడా మనకు అన్ని ఫీచర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక మనం దీంట్లో వీడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ యూస్ చేసి మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ 1080p 30fps వరకు వీడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక మీ మొబైల్ ఫోన్లో మనం ప్రొసెసర్ గురించి మాట్లాడుకుంటే ఇది మీడియాటెక్ పాలది హెలియో G80 ప్రొసెసర్ అయితే యూస్ చేశారు ఫ్రెండ్స్. ఇది 12 nm మీద బిల్డ్ అయిన ప్రొసెసర్, ఆక్టో కోర్ ప్రొసెసర్, దీంట్లో జీపీ చూసుకుంటే మాలీ G52 GPని అయితే యూస్ చేశారు ఫ్రెండ్స్. ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే 3 GB RAM 32 GB మోడల్లో వస్తుంది, అలాగే 4 GB RAM 64 GB మోడల్లో వస్తుంది. కాకపోతే ఇక్కడ మనకు ర్యామ్ అండ్ స్టోరేజ్ ఏ వేరియంట్ యూస్ చేశారనేది ఇక్కడ మనకు కన్ఫామ్గా తెలియదు ఫ్రెండ్స్. ఇక మనం బ్యాటరీ కంపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్లో వచ్చేసి మనకు 5020mAh బ్యాటరీ వచ్చారు ఫ్రెండ్స్, అలాగే ఇది మనకు 18W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి అయితే సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. దీంట్లో సెన్సార్ చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని సెన్సార్ ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. జీరోస్కోప్, ప్రాక్సిమిటీ కంపాస్, ఇలా అన్ని సెన్సార్స్ ప్రొవైడ్ చేశాడు. ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్ చూసుకుంటే మనకు రేర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. ఇక దీంట్లో మనం కామన్గా చూసుకుంటే వైఫై ఇచ్చాడు, వైఫై డ్యూయల్ బ్యాండ్ వైఫైకి సపోర్ట్ చేస్తుంది, 5 GHz బ్యాండ్కి సపోర్ట్ చేస్తుంది, అలాగే 2.5 GHz బ్యాండ్కి కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక బ్లూటూత్ ఇచ్చాడు, బ్లూటూత్ వర్షన్ చూసుకుంటే మనకు 5.0తో వస్తుంది, అలాగే దీంట్లో మనకు వైర్లెస్ ఎఫ్ఎం రేడియో కూడా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. అయితే దీంట్లో మనకు NFC అనేది మిస్ చేశారు ఫ్రెండ్స్. ఇక మనం ఈ మొబైల్ ఫోన్లో ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకు Android 10 విత్ MIUI 12 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక దీంట్లో మనం కలర్ వేరియన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మనకు టోటలీ 3 కలర్ వేరియంట్స్లో మనకు చైనాలో స్పాట్ అయింది ఫ్రెండ్స్. మనం ఫస్ట్ కలర్ చూసుకుంటే ఇది గ్రీన్ కలర్తో వస్తుంది ఫ్రెండ్స్, అలాగే సెకండ్ వచ్చేసి మనకు గ్రే కలర్తో వస్తుంది, ఇక థర్డ్ వచ్చేసి మనకు అరోరా అనేసి ఇలా టోటలీ 3 కలర్ వేరియంట్స్లో మనకు చైనాలో అనేది స్పాట్ అయింది ఫ్రెండ్స్ ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి. దీని యొక్క ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే ఈ ప్రైజెస్ అనేది మనకు ఎగ్జాక్ట్లీ ఏం కన్ఫర్మ్ కాదు ఫ్రెండ్స్. మనకు లీక్ అయిన ప్రైజెస్ గురించి చూసుకుంటే మనకు $149 ఉండొచ్చు అనేది మనకు రూమర్స్ అయితే వస్తున్నాయి. అదే మనీ నేను ప్రైజ్ కన్వర్ట్ చేసుకుంటే 11,200 వరకు ప్రైస్ అనేది పడే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇదే ప్రైస్ రేంజ్లో మన ఇండియాకి కూడా మొబైల్ ఫోన్ అనేది వస్తుంది అంటే ఎగ్జాక్ట్గా ఈ ప్రైస్ రేంజ్లో ఖచ్చితంగా మన ఇండియాకి మొబైల్ ఫోన్ అనేది లాంచ్ చేయడు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు రెడ్మీ 9 కాబట్టి ఇది మనకు జస్ట్ నాకు తెలిసి 10,000 లోపే ఈ మొబైల్ ఫోన్ లాంచ్ చేయొచ్చు అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈ మొబైల్ ఫోన్ మన ఇండియాకి ఎప్పుడు తీసుకొస్తారనుకుంటే ఈ మంత్ ఎండింగ్ కన్నా లేదంటే నెక్స్ట్ మంత్లో అయినా ఈ మొబైల్ ఫోన్ ఖచ్చితంగా మన ఇండియాలో లాంచ్ చేస్తారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా వాళ్ళ వీడియో నేను మీకు వచ్చేసి రెడ్మీ 9 యొక్క ఫుల్ డీటెయిల్స్, అలాగే దీని స్పెసిఫికేషన్, దీని ప్రైస్ డీటెయిల్స్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాననుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇలా మీకు మొబైల్ ఫోన్ గురించి, అలా గ్యాడ్జెట్ అన్బాక్సింగ్స్ గురించి ఇంట్రెస్ట్ ఉంటే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, దాని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా ఈ వీడియోస్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, నచ్చకపోతే తప్పకుండా డిస్లైక్ చేయండి. మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోనే షేర్ చేయండి. నన్ను సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి, కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చి అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఫేస్బుక్ పేజ్ నుంచి, అలాగే ట్విట్టర్ నుంచి ఫాలో అవ్వచ్చు, అక్కడ నుంచి మీరు డైలీ లేటెస్ట్ అప్డేట్స్ అనేవి తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరొక మీ ముందుకు వస్తాను. మై నేమ్ ఇస్ గౌతమ్, సైనింగ్ ఆఫ్.